మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా సైకాలజీ ఇంపార్టెంట్ బిట్లనేవి చూద్దాం హర్లాక్ ప్రకారం మధ్య వయస్సు నలభై నుంచి అరవై సంవత్సరాలు మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న పిల్లలకు పాఠాలపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది ఆప్షన్ వన్ చర్చను ప్రోత్సహించాలి ఆప్షన్ టూ నిశ్శబ్దంగా ఉండమని చెప్పాలి ఆప్షన్ త్రీ ప్రశ్నలు అడగడం ఆప్షన్ ఫోర్ సమూహ చర్చలు నిర్వహించడం ఇక్కడ మనకి చేయకూడనిది అన్నాడు కాబట్టి నిశ్శబ్దంగా ఉండమని అనడం ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ గైస్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సంబంలు యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా వచ్చే వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడొచ్చు మనకి తదుపరి మూడవ ప్రశ్న సోముకి మామిడి పండు తినాలని ఉంది సోముకి మామిడి పండు తినాలని ఉంది ఒకటి ప్లస్ చెట్టు ఎక్కితే కింద పడిపోతాననే భయం ఉంది ఒకటి మైనస్ ఇందులో సోము పడే సంఘర్షణ ప్లస్ అంటే ఉపగమ మైనస్ అంటే పరిహార ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఉపగమ పరిహార సంఘర్షణ లత అనే అమ్మాయికి మహేష్ బాబు అంటే ఇష్టం అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే కూడా ఇష్టం వారిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఆమె ఏం సంఘర్షణ ఎదుర్కొంటుందంటే అది ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆమెకి ఇద్దరు కూడా ఇష్టమే ఇంకొకటి ఏంటంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక వ్యక్తికి జీతం ఎక్కువ వస్తుంది ఉద్యోగం దూరంగా ఎక్కడికో వేరే రాష్ట్రం వెళ్ళి చేయాలి అదే వ్యక్తికి లోకల్లో జాబ్ వచ్చింది కానీ జీతం తక్కువ ఉంది ఈ విధంగా ఎక్కువ జీతం ఎక్కువ దూరం వెళ్ళి పనిచేయాలి తక్కువ జీతం లోకల్లో పనిచేయచ్చు ఇక్కడ ఆ వ్యక్తి ఏది ఎన్నుకోవాలనేది సంఘర్షణ ఎదుర్కొంటున్నాడని చెప్పేసి అడిగితే అది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణకు ఉదాహరణ కింద చెప్పచ్చు సీతామహాలక్ష్మికి పెరుగన్నం తినడం ఇష్టం లేదు అలా అని చెప్పేసి పాలు తాగటం కూడా ఇష్టం లేదు ఇప్పుడు సీతామహాలక్ష్మి ఏ సంఘర్షణను ఎదుర్కొంటుందని చెప్పేసి అంటే ఇక్కడ రెండు కూడా మైనస్ లే కాబట్టి పరిహార పరిహార సంఘర్షణ ఉదాహరణ కింద చెప్పచ్చు ఈ విధంగా ఈ నాలుగు ఆప్షన్ల నుంచి సంఘర్షణ అనే టాపిక్ నుంచి బిట్టొచ్చే అవకాశం ఉంటుంది సంఘర్షణను ఎవరు ప్రతిపాదించారు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి బస్ సీట్ నెంబర్ గుర్తించుకోవడంలోని స్మృతి బస్ సీట్ నెంబర్ గుర్తుంచుకోవడంలోని స్మృతి స్వల్పకాలిక స్మృతి ఆప్షన్ ఫోర్ స్వల్పకాలిక స్మృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీరు మీ సెల్ ఫోన్ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకుంటారు కదా మీ మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకునే స్మృతి ఏమిటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఓకే ఇక్కడ బస్ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం స్వల్పకాలిక స్మృతికి సంబంధించిన అంశం ఈ క్రింది వాటిలో ఫైవ్ ఈ అభ్యసన నమూనాలో లేనిది నిమగ్నం అన్వేషించడం మూల్యాంకనం అభ్యసనం ఈ ఆప్షన్లు అయితే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం ఆప్షన్ ఫోర్ ఈ క్రింది వాటిలో ఫైవ్ ఈ అభ్యసన నమూనా కానిది తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో రుణాత్మక ఉద్వేగం కానిది నమ్మకం సిగ్గు ఆతృత అలసట ఈ క్రింది వాటిలో రుణాత్మక ఉద్వేగం కానిది ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా చూసినట్లయితే నమ్మకం తదుపరి సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సంజనానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే ఇక్కడ ఏమన్నాడు మనకి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అన్నాడు కాబట్టి బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బండూరా వైగోడ్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఓకే ఇది మనకి దీనికి సంబంధించి ఇక్కడ వైగోడ్స్కి బండూరాకి దగ్గర సంబంధం ఉంటుంది సిద్ధాంతానికి సంబంధించి మనకి తదుపరి ప్రశ్న సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ రచయిత ఎవరంటే పిలిప్ ఎరీస్ ఈయన దేని గురించి అధ్యయనం చేశాడంటే బాల్యం గురించి అధ్యయనం చేశాడు బాల్యం గురించి పిలిప్ ఎరీస్ మనకి తదుపరి ప్రశ్న మెటాకాగ్నిషన్ స్వబుద్ధి సామర్థ్యానికి ఉదాహరణ ఆప్షన్ వన్ సమస్య పరిష్కారం ఆప్షన్ టూ స్వీయ ప్రతిస్పందన ఆప్షన్ త్రీ సంక్లిష్ట ఆలోచన ఆప్షన్ ఫోర్ సహకారం ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అనేది చూసినట్లయితే స్వీయ ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ స్వీయ ప్రతిస్పందన ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి కౌమార దశలో పాత్రతా గుర్తింపు పాత్రత స్తందిగ్ధం ఉంటుంది పూర్వ వయోజనంలో సాన్నిహిత్యం ఏకాంతం అనేది ఉంటుంది మధ్య వయోజన దశలో ఉత్పాదకత స్తబ్దత అనేది ఉంటుంది పరిపక్వ దశలో సమగ్రత నిరాశ చిత్తశుద్ధి నిరాశ అనే అంశాలు ఉంటాయి మనకి తదుపరి తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లవాణి దశ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ ఆప్షన్ వన్ శైశవం ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ ఆప్షన్ ఫోర్ పూర్వ కౌమార దశ కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ జీన్ పియాజే అంతర్బౌద్ధి దశ గురించి చెప్పేటప్పుడు ప్రపంచమంతా తన చుట్టూనే ఉంది అంతర్బౌ దశలో ప్రస్తావిస్తాడు మనకి తదుపరి సృజనాత్మక ప్రక్రియల్లోని దశల సరైన క్రమం సన్నాహ దశ స్థితి దశ అంతర్దృష్టి దశ నిరూపణ దశ ఇక్కడ మనకి ఆప్షన్ వన్లో రైట్ ఆన్సర్ ఉంది సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం మనకి తదుపరి ప్రశ్న అభ్యసన చాలా వేగంగా జరిగే దశ అభ్యసన చాలా వేగంగా జరిగే దశ మధ్యస్థ దశ చంచ్యాల దశ పీఠభూమి దశ ప్రారంభ స్ఫూర్తి దశ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ ప్రశ్నకు సంబంధించి మనకి తదుపరి సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవారు సాంఘిక సంస్కృతిక దృక్పథ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరయ్యా అంటే వైగోట్స్కి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ యత్నదోశ అభ్యసన సిద్ధాంతం ఈఎల్ ధార్ణ డాయక్ పిల్లి కోడి పిల్లల మీద ప్రయోగం చేస్తాడు మనకి తదుపరి ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడం డాష్ డెజావ్ ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అదే జైగార్నిక్ విద్యా ప్రభావం అంటే ఏంటయ్యా అంటే ఏదైనా ఒక పనిని మనం పూర్తి చేసిన పని కంటే సగంలో మధ్యలో మర్చిపోయిన పని మధ్యలో మానేసిన పని మనకు బాగా గుర్తుంటుంది దాన్ని ఏమంటారని చెప్పేసి అడిగాడంటే జైగార్నిక్ విద్యా ప్రభావం ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడం అనేది డెజావ్ డెజావ్ అనేది ఏ భాషా పదం అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి డెజావ్ అనేది ఏ భాషా పదం దమనం అంటే ఏంటంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం దమనం ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడమే దమనానికి ఉదాహరణగా చెప్పచ్చు మనకి తదుపరి ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యసనంలో ఎలాంటి ప్రభావం చూపకపోవడం అనేది ఎలాంటి ప్రభావం చూపడం లేదంటున్నాడు శూన్య బదలాయింపు ఇలా కాకుండా సైకిల్ నేర్చుకోవడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి ఏ విధంగా దోహదపడుతుంది అనుకూల బదలాయింపు ఒక చిన్న పిల్లవాడు పాకడానికి పాకడం అనేది నడవటానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అడిగాడంటే అది కూడా అనుకూల బదలాయింపు ఉదాహరణకి చెప్పచ్చు హిందీ నేర్చుకున్న ఒక పిల్లవాడికి తమిళం నేర్చుకునేటప్పుడు హిందీ అంశాలు ఈ తమిళం నేర్చుకోవడంలో ఆటంకం పరిచినట్లయితే అది ప్రతికూల బదలాయింపు ఉదాహరణ కానీ చెప్పచ్చు అదే ద్విపార్ష బదలాయింపు అంటే ఏంటంటే కుడి చేతితో చేయగలే కౌశలాలను ఎడమ చేతితో కూడా చేయగలిగినట్లయితే దాన్ని ఏ బదలాయింపు అని చెప్పేసి అంటారంటే ద్విపార్స బదలాయింపు ఉదాహరణ చెప్పొచ్చు చెప్పచ్చు ఓకే అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ బదలాయింపు ఈ మూడు టాపిక్ల నుంచి గత టెట్ పేపర్లో ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సంఘర్షణ అనే టాపిక్ నుంచి కూడా మనకి బిట్ అనేది అడుగుతున్నాడు ఒక్కో పేపర్లో ఈ రెండు టాపిక్ల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు చూసుకోండి మనం ఇప్పుడు చూసే పేపర్లో సంఘర్షణ అనే టాపిక్ నుంచి బిట్ వచ్చింది అభ్యసన బదలాయింపు టాపిక్ నుంచి కూడా బిట్ రావడం జరిగింది ఈ క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక అవసరం నీరు మనకి నీరు అనేది ప్రాథమిక అవసరం ఇల్లు విద్య వస్త్రం అనేవి గౌన అవసరాలు నీరు అనేది మనకి ప్రాథమిక అవసరం కాబట్టి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అదే గౌన అవసరం అని చెప్పేసి అడిగాడంటే ఇల్లు ఉంటే ఇల్లు వస్తుంది మనకి తదుపరి లాటిన్ భాషలో పర్సోనా అంటే డాష్ ఆల్రెడీ మనం ఈ ప్రశ్న డిస్కస్ చేశాం లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు పర్సోనా అనేది పర్సో వివర్ అనే లాటిన్ భాష నుంచి ఉద్భవించింది మనకి తదుపరి వికాసం సూత్రం ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం ఆప్షన్ ఫోర్లో చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సూత్రం నుంచి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం మనకి తదుపరి ప్రశ్న ఇరవైవ ప్రశ్న ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన స్నేహిత పదకొండు సంవత్సరాల వయస్సు గల సామర్థ్యం చూపగలిగితే ఆమె ప్రజ్ఞా లబ్ధి రకం ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ మనకి సరైన సమాధానం ఏంటంటే అత్యధిక ప్రజ్ఞావంతురాలు అత్యధిక ప్రజ్ఞావంతురాలు ప్రజ్ఞా లబ్ధి ఏందనేది కూడా కామెంట్ రూపంలో పోషేయండి ప్రజ్ఞా లబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి అంత అనేది కామెంట్ రూపంలో పోషేయండి మూడులు మూడుల ప్రజ్ఞాలబ్ది ఒకటి నుంచి లోపు ఉంటుంది ఆ విధంగా సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన వారు ఎవరు గార్డినర్ బినే టర్మన్ స్టెర్న్ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి గార్డినర్ బహుళ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన వారు ఎవరైనా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య ఇక్కడ దశలు అడిగాడు కాబట్టి ఆరు కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య ఆరు స్థాయిల సంఖ్య మూడు దశలు ఆరు స్థాయిలు మూడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సంఖ్యలను చదవటంలో వ్యక్తపరచడంలో అభ్యసన సమస్య ఇక్కడ మనకి అనగానే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి గణితమనగానే కాలిక్యులేటర్ గుర్తుకొస్తే డిస్కాలిక్యూలియా గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యులియా అంటారు అఫేషియా అంటే ఏంటంటే ఇంగితాలను గ్రహించడంలోనూ వాటిని వాడటంలోను ఆసక్తత అఫేషియా అంటే ఇంగితాలను గ్రహించడంలోను వాటిని వాడటంలోను ఆసక్తత అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అలేక్షియా అంటే ఏంటంటే అలేక్షియా అనగా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటంలో ఏర్పడు ఆసక్తత ఒక్కోసారి అగ్రఫియా అంటే ఏంటని చెప్పేసి కూడా అడుగుతాడు సంఖ్యాపరమైన జ్ఞానాన్ని గ్రహించడంలోను వ్యక్తపరచడంలోను సమస్యలు ఎదుర్కోవడం అనేది అగ్రఫియా అంటారు ఇవన్నీ కూడా చూసుకోండి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఐసిటి ఆధారిత బోధన అనగా వ్యాసం రాయటం పత్రికల మీద ప్రతిస్పందించడం చిన్న ప్రశ్నలు చిన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది ఓకే ఈ క్రింది వాటిలో ఐసిటి ఆధారిత బోధన మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి బిట్స్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఈ ఐసిటి వన్ ఐసీటీ టూ అంటే మనకి ఐసీటీఏ ఐసిటి బి అని చెప్పేసి టాపిక్ యాడ్ చేశారు కదా అందువల్ల మనకి ఐసీటీ నుంచి కూడా ప్రశ్నలు అనేవి వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదుపరి ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ నాడు నేడు కార్యక్రమంలో లేనిది ఆప్షన్ వన్ టాయిలెట్స్ ఆప్షన్ టూ టెక్స్ట్ బుక్స్ ఆప్షన్ త్రీ గ్రీన్ చాక్ బోర్డ్స్ ఆప్షన్ ఫోర్ మంచినీటి సరఫరా టెక్స్ట్ బుక్స్ అనేది లేదు మిగిలినవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో ఉన్నవే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే మనకి పథకాల నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో భాగంగా తదుపరి పావులవ్ ప్రయోగంలో కుక్క మూడవ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగింది ఇందులో లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇవాన్ పావులవ్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం తదుపరి ప్రశ్న రాజు పరీక్షల్లో అపజయం పొందాడని తలుపును గట్టిగా కొట్టుకున్నాడు ఈ రక్షక తంత్రాన్ని ఇలా అంటారు విస్తాపనం విస్థాపనం చేసుకుంటున్నాడు దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం తరచుగా వింటూ ఉంటాం ఆఫీస్లో తన పై అధికారి అధికారిని తిట్టాడని ఆ అధికారి ఆ పై ఆఫీసర్ని ఏమీ చేయలేక ఇంటికొచ్చి భార్యను కొట్టడం ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడాన్నే విస్థాపనం అంటారు ఊహాలోకంలో విహరించడం కల్పన ప్రక్షేపణం అంటే ఏంటనేది ఒక ఉదాహరణ కామెంట్ చేయండి వాట్ ఈస్ ద ప్రక్షేపణ కామెంట్ యువర్ ఆన్సర్ కామెంట్ బాక్స్ ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం నియంత్రిత సమూహం ప్రయోగ సమూహం ఏక సమూహం భ్రమణ సమూహం కరెక్ట్ ఆన్సర్ ప్రయోగ సమూహం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రయోగంలో ప్రయోగస్థితికి లోనయ్యే సమూహం ప్రయోగ సమూహం తదుపరి పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచనం ఇచ్చింది స్పియర్మాన్ ఆప్షన్ వన్ స్పియర్మాన్ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ ఆప్షన్ వన్ శిరస్సు నుంచి శరీర భాగాలకు శరీర భాగాల నుంచి దేహ మధ్యస్థానికి ఆప్షన్ టూ శరీర భాగాల నుంచి శిరస్సుకు దేహ మధ్యస్థం నుంచి శరీర భాగాలకు ఆప్షన్ త్రీ శిరస్సు నుంచి పాదాభిముఖం శరీర కేంద్రం నుంచి శరీర భాగాలకు ఆప్షన్ ఫోర్ శిరస్సు నుంచి దేహ మధ్యస్థానికి మరియు పాదాల నుండి శరీర భాగాలకు ఆప్షన్లు ఏ విధంగా ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఏందనే చూద్దాం శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ అని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి సరైన సమాధానం పాదాభిముఖం ఇది మనం చదువుకుంటాం శిరస్సు నుంచి పాదాభిముఖం శరీర కేంద్రం నుంచి శరీర భాగం శిరస్సు నుంచి పాదాభిముఖం అనే పదం ఆల్రెడీ మీరు చదువుకుంటారు కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఓకే గాయస్ చూసారు కదా వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది ఏపీ టెడ్డీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని దానిలోకి వెళ్ళండి వన్ టు సిక్స్త్ క్లాస్ న్యూ అదేవిధంగా సెవెంత్ ఎయిత్ నైన్త్ కూడా న్యూ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రీవియస్గా జరిగిన అన్ని లైవ్ ఎగ్జామ్స్ కూడా మీకు మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగపడతాయి లింక్స్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే ఒక పేజ్ అలా ఓపెన్ అయింది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మళ్ళీ విడో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు